Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. స్నేహితుడి కోసం మళ్ళీ నెల్లూరుకు జగన్. ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు పర్యటనకు వెళుతున్నారు. నెల్లూరు పర్యటనలో భాగంగా 6వ తేదీ ఉదయం 10:40 సంగం చేరుకుంటారు. అక్కడ నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ బహిరంగ సభలో మాట్లాడతారు. తరువాత ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు చేరుకుని బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ని ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. జగన్ తొలి క్యాబినెట్లో పరిశ్రమల శాఖతో పాటుగా 5 శాఖలకు మంత్రిగా పనిచేస్తూ మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మరణించారు. ఆయన అంత్యక్రియలు సంస్మరణ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి మేకపాటి గౌతమ్తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తనకు చిన్ననాటి నుంచి గౌతమ్ మిత్రుడు అని, తన కోసం ఎంతగానో తపించేవారని చెబుతూ గౌతమ్ కారణంగానే మేకపాటి రాజమోహన్ రెడ్డి తనతో కలిసి ప్రయాణం చేశారని చెప్పారు. గౌతమ్ సంస్మరణలో భాగంగా ఆత్మకూరులోని మేకపాటి ఇంజనీరింగ్ కాలేజీని వ్యవసాయ విశ్వవిద్యాలయంగా మార్చేందుకు, ప్రభుత్వానికి అప్పగించేందుకు మేకపాటి ముందుకొచ్చారు. ఇక అసెంబ్లీలో మేకపాటి గౌతమ్ సంతాప తీర్మానం సమయంలో ముఖ్యమంత్రి జగన్ కీలక ప్రకటనలు చేశారు. నెల్లూరు జిల్లాలో సంగం బ్యారేజీ పేరును మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్గా ప్రకటించారు. దీని ద్వారా గౌతమ్ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పుకొచ్చారు. ఇక గౌతమ్ స్థానంలో ఆయన సోదరుడు విక్రమరెడ్డి ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇక గౌతమ్ పేరు చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్ణయాలు ఉంటాయని చెప్పిన సీఎం జగన్ ఇప్పుడు నెల్లూరు పర్యటనలో భాగంగా మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా మేకపాటి కుటుంబ సభ్యులను ఆహ్వానించారు.